లాగుతున్నారు. అసలు ఆ రూటే కాదు, బేసిక్గా అయితే అలక్కన అయితే కనుక మరి వాళ్ళ వైపున అమ్మాయే కదా భారతి పెళ్లి చేసుకుంది, వాళ్ళ మధ్యనే డిస్ప్యూట్స్ లేవు. అందుకే కదా జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. అదే డిస్ప్యూట్స్ వాళ్ళకి ఎవరికి ఉంది, డిస్ప్యూట్ ఎవరికి ఉంది అంటే ఈ ఇంట్లో ఉంది. ఈ ఇంట్లో అప్పుడు మరి ఈఎంఐ లెక్కలోకి రాదుగా సునీత, వీళ్ళ లెక్క అంటే రాజశేఖర్ రెడ్డి, విజయమ్మ, తర్వాత షర్మిల, సునీత కూడా రాజారెడ్డి మనవరాల లెక్కలోకి వస్తారు కదా. అదే వాళ్ళకి అయితే చాలా మంది ఉన్నారు, ఇంకా రాజారెడ్డి అవును ఉన్నారు అంటే ఈ మటర్ సంబంధించి. ఇక్కడ బేసిక్గా వీళ్ళ కుటుంబం వరకు చూసుకుంటే వీళ్ళ నలుగురే అవ్వాలి, లేదు అనుకుంటే కనుక పెద్ద కుటుంబం. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు కదా డిస్ప్యూట్స్, లేదు అవును. పెద్ద ఆయన పోయినప్పుడు ఆటోమేటిక్గా జరిగేది అదే మర్రి వృక్షం నీడ అంటారు కదా, మర్రి వృక్షం నీడలో బతికేశారు అందరూ. ఇప్పుడు మరియు వృక్షం పోయేటప్పటికి ఎవరికాళ్ళు కొమ్మలు నరుక్కుంటున్నారు అంతే, ఈ కొమ్మలు నరుక్కునే దాంట్లో వస్తున్న గొడవలు ఇవన్నీ. అంటే ఒకటి వివేకానంద రెడ్డి మర్డర్ అనేటువంటిది ఎందుకు అయ్యారు అన్న దాని మీదనే ఇదంతా ఆధారపడింది. టార్గెట్ అవినాష్ రెడ్డి అవ్వడానికి వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధం ఏంటి? ఇక్కడ వివేకానంద రెడ్డి